పరం కాబట్టి సో నేను డ్రగ్ పరంగా ఫార్మా ఇండస్ట్రీ పరంగా దాని తర్వాత మెడిసిన్స్ పరంగా నేనైతే మన ఎక్స్‌ప్లనేషన్ అంటే అప్పుడు జరిగిన మెడికల్ మాఫియాని ఈసారి ఏమైనా అడ్డుకునే అవకాశం ఉందంటారు ప్రభుత్వం అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అడ్డుకోవాలి కూడా చేయాలి కూడా ఎందుకంటే అది ప్రతి మానవుడికి కూడా అసంకల్ప సేవర్ చర్య ద్వారా వస్తుంది ఎవరి ద్వారా అంట అంటు వ్యాధి కాబట్టి వాడు పేదవాడు లేదు ధనికుడు లేదు రిచి అమీరేనేం లేదు అందరికీ ఆ తగులుకొని వస్తుంది కాబట్టి రిచ్ వాడు డబ్బులు ఉన్నాయి వాడు చూపించుకోగలడు పాపం బయట ఉన్న వాళ్ళు అడుక్కునేవాళ్ళు వాడు కూడా ఆ డబ్బులు తీసుకెళ్ళి అంటిస్తే వాడు దేని బట్టి చూపించుకోగలడు వాడు తినడానికే గతి లేని పరిస్థితి వాడు తినేదానికి లేని పరిస్థితి వాడు ఆ రాగం వస్తాయని పరిస్థితి అమ్మా దేవుడే దిక్కుగా సో అటాంటి దేవుడు దిక్కుదానికి మా వాళ్ళు ఫార్మా సెక్టర్ సంబంధించిన వాళ్ళు యాజమాన్యం కూడా ఉంది మా ఫార్మా యూనియన్ సో మా వాళ్ళు కూడా అందరికి చాలా ఫ్రీగా డోసులు కూడా ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం కోవిడ్ కి సంబంధించి ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటిపై జనాలు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా లేదంటే లైట్ తీసుకోవచ్చు అంటారా లేదు ఉన్న మాట అయితే దానికి మంచిగా అడిగారు సీరియస్ గానే తీసుకోవాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలా సో తీసుకుంటూ ఉంటే మన మన దేశానికి మనమున్న ప్రజానికి వరకు ఇబ్బంది ఏముంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలా అది కరోనా అది ఇన్సెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ అది అది వస్తుంది రూపాంతరం చెందుతుంది తర్వాత దానికి మళ్ళీ మెడిసిన్ లేదు కాబట్టి దాని దరిద్రం పోయే వరకు కూడా మనం జాగ్రత్త తీసుకుంటే మంచిది ఎప్పటికీ మనకి పూర్తి స్థాయి విముక్తి దొరుకుతుంది అనుకోవచ్చు అసలు ఈ కరోనా వైరస్ మిగతా వేరియంట్స్ కానీ సొల్యూషన్ అంటూ దొరకదంటారా లేదంటే సొల్యూషన్ ఇంకా మన మన సోదరులు పెద్దవాళ్ళు ఉన్నారు సైంటిస్టులు దానికోసం ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది మా కంపెనీలో కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఆ రీసెర్చ్ ప్రతిఫలాలు ఇంకా వస్తాయి మన అందరికి మానవ జాతి అందరికి కూడా ఉపయోగపడుతుంది సో మన దేశం కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది అక్కడెక్కడ లేవు కరోనా సంబంధించిన మెడిసిన్లు ఈవెన్ రష్యా అమెరికాలో వచ్చినన్ని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో ఇండియా నుంచే ట్రాన్స్ఫర్ అయింది ఎక్సెప్ట్ ఓన్లీ అర్థం కానీ చెప్పట్లేదు ఇండియా నుంచి అన్ని వ్యక్తులకే మనమే సప్లై చేసింది మన ఇండియాలో కనిపెట్టిన మన సైంటిస్టులకే ఉంది అదే మన మన ఇండియన్స్ ఏదైతే మెడిసిన్స్ కనుక్కున్నారో అది ఎంతవరకు యూజ్ అయిందన్న కరోనా పైన 100% యూజ్ అయింది యూజ్ అయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ కూడా మా అందరి దగ్గర నుంచి మెడిసిన్ గవర్నమెంట్ తీసుకొని ప్రజలకి ఫ్రీగా వేయించింది ప్లస్ ఇతర దేశాలకు కూడా మనం అన్ని సప్లై చేసింది ఇప్పుడు ఏదైతే కోవిడ్ రిలేటెడ్ వేరియంట్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా సో వాటికి కూడా ఇదే మెడిసిన్ లేదంటే మళ్ళీ కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఉందంటారా కొత్త రూపాంతరం వచ్చినప్పుడైతే ఈ మెడిసిన్ అయితే పనిచేయదు 100% పనిచేయదు 50% అయితే పనిచేస్తుంది కానీ ఏమంటారు దాని అప్పుడు డోసేజ్ ని తగ్గించింది తప్ప పర్మనెంట్ క్యూర్ అయితే లేదు దానికి సో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు సైంటిస్ట్ కానీ డాక్టర్స్ కానీ ఏమైనా రిలాక్స్ అయిపోయారా లేదా ప్రయోగాలు జరుగుతున్నాయి మళ్ళీ కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కున్నారు లేదు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి మన సైంటిస్టులు గొప్పవాళ్ళు మన చెప్పుకోదగ్గ వాళ్ళు వాళ్ళు క్షీణించిపోతూ కూడా మనకి అన్నిటి కూడా ఫలాలు ఇస్తూనే ఉన్నారు కాబట్టి అవి వాళ్ళు చేసే కృషి ప్రతిఫలం మానవ జాతికి అందరికీ ఉపయోగపడతాయి ఉపయోగపడాలి కూడా మనం అందరం వాళ్ళ యొక్క కృషిని గౌరవించాలి వాళ్ళందరికీ ఓకే థ్యాంక్ యూ